కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా మరి కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్తతో కూడుకొని పనులు చేయమని చెప్పి సూచిస్తున్నాం. గురు సంచారం చాలా బాగా ఉంటుంది. రాహు చాలా తటస్థమైన స్థాయిలో పని సంచారం చేస్తూ ఉంటారు. అలాగే మరి ఈ సంవత్సరం అంతా కూడా శని సంచారం కూడా పెద్దగా విశేషంగా అనుకూలంగా ఉండదు. ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఆలోచిస్తే మరి వ్యవహారాలని కూడా కొన్ని కొన్ని చేయి దాటిపోతున్నాయా అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ రాశి చెందినటువంటి స్త్రీలకి గురువు శని రాహు సంచార అనుకూల ప్రభావం చేత గత సమస్యలు పరిష్కరించుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మరి స్త్రీలు కుటుంబ వ్యవహారాల్లో కూడా ఈ సంవత్సరం బాగా తెలివిగా అభివృద్ధిపదంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. బాగా వ్యవహరించి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పొందే అవకాశం వస్తుంది. ఏమండి, ఇక్కడ ఈ రాశి చెందినటువంటి స్త్రీలు వాళ్ళ గురించే ప్రత్యేకం చెప్తున్నారు, మిగతా వాళ్ళ గురించి చెప్పరా అంటే అందరికీ కూడా సామాన్యమైనటువంటి స్థితిగా ఇక్కడ ఫలితాంశాలు చెప్తున్నాం. ఇంకా వాళ్ళ గురించి ప్రత్యేకం చెప్పవలసిన అవసరం కూడా ఉన్న కారణంగా చెప్పడం అవుతుంది. ఉత్తరా నక్షత్రం వారికి మరి ఈ సంవత్సరం అంతా కూడా శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం బాగా గడుస్తుంది. ప్రధానంగా ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి బాగా కేంద్రీకరించి ఎన్నో విషయాల్లో లాభాలు అందుకుంటారు. పిల్లల అభివృద్ధి అలాగే వాళ్ళ యొక్క వార్తలు తరచుగా వినే అవకాశం ఉంటుంది. హస్తానక్షత్రం వారికి ఈ సంవత్సరం అనుకూల స్థితి ఏర్పడినప్పటికీ కూడా మరి వారికి ఈ సంవత్సరం అనుకూల స్థితి ఏర్పడినప్పటికీ గత సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా గురువు శని సంచార ప్రభావం ఈ నక్షత్రం వారికి ఎంత అనుకూలమైనప్పటికీ కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎంతో కొంత కలహప్రదమైన వాతావరణాన్ని చూపిస్తుంటుంది. ప్రతి సంవత్సరంలాగా స్వయంగా చూసుకోవడం మంచిది. చిత్తా నక్షత్రం వారికి రుణ విమోచన సంబంధమైనటువంటి గ్రహ వ్యవహారాలలో సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో మరి మీ యొక్క ప్రమేయంలో ఎదుర్కొన్న వాళ్ళు మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు అనుకోకుండా వేరే ప్రయత్నంగా ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క మాట తీరు వేరేగా ఉండే అవకాశం వస్తుంది. అందువలన ఇక్కడ ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. రుణ సంబంధమైన వ్యవహారాల్లో కూడా సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిత్తా నక్షత్రం వాళ్ళు అధికమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సూచిస్తున్నాం. రాహు నవమ సంచారం ప్రారంభంగా అంటే నవంబర్లో రాహు కేతు శాంతి చేయించుకోండి. సంవత్సరారంభంలో శని కుజ శాంతి చేయించండి. చికాకులు ఎక్కువైనప్పటికీ కూడా ప్రతిసారి కుజ శాంతి చేయించండి. దుర్గా సప్తశ్లోకి సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేసుకోవడం మంచిది. ఓం నమ శివాయ మంత్రంతో మెడిటేషన్ చేస్తూ ఉంటే కనుక చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.